సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలంలో అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలు. నంగునూరు మండలంలోని అకినపల్లి, కాత, ఘనపూర్ గ్రామాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించి వరి, మామిడి తోటలను సందర్శించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పోయిన రెండు మూడేళ్ళు రాలు వల్లే మూడేళ్ళు గ్యాప్ వచ్చింది. గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది కానీ అది తక్కువ ఉంటది, మనకి ఎక్కువ వస్తుంది. మామిడికాయ ఒక కాయ లేకుండా సార్, పడ్డటువంటి అకాల వర్షాలు, వడగల్ల వాన వల్ల నంగునూరు మండలంలో దాదాపు 6 గ్రామాల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వాస్తవానికి కరువు కాలంలో నీళ్లు తక్కువగా ఉండి పంట సాగు చేసిందే తక్కువగా ఉంది, కానీ రైతాంగం కష్టపడి సాగు చేసుకున్నటువంటి వరి కానీ, కూరగాయ పంటలు, ఆరుతడి పంటలు పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. అదేవిధంగా మామిడి తోటల్లో కూడా మరి దాదాపు కాయలన్నీ కూడా ఎక్కువ గాలి దుమారం వల్ల, వడగల్ల వాన వల్ల కాయలు మొత్తంగా రాలిపోయి రైతులు చాలా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చారు, వెంటనే వాటన్నిటిని కూడా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం అందించి అన్ని రకాలుగా కూడా రైతులను ఆదుకుంటాం. అయితే కొద్ది మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ కట్టారు. ఇన్సూరెన్స్ అధికారులకు కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా వెంటనే వచ్చి చూసుకోవాల్సిందిగా చెప్పాం. ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి రైతులకు అటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సహాయం అందే విధంగా, ఇన్సూరెన్స్ లేనటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి కొంత సహాయాన్ని అందించి తప్పకుండా ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని కాపాడుతుంది.